చిలకల కొలికి చిరాకుమా, నీ కనికరించవే నాపైని, నీ మనసు నిల్పవే నాపైని, నిలువున బందరు తడుపే ఇంచి ఊరేగించెద నారాణి. ఓహం ఓహం హోం ఓహం ఓహం హై, ఓహం ఓహం హోం ఓహం ఓహం హై. కృష్ణుడు ఏమి చేతగాని వాడు, ఇలాంటి విషయాలు అసలు ఎరగడు. ఆడదాను నువ్వైనా జాగ్రత్త పడు, ఎలాగైనా వాడికి నచ్చ చెప్పి ఆ ఇంటికి పంపించు. నేనే కాసి ఎక్కడ పాలు చేస్తామో చెప్పు. ఏమోనమ్మా, ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను మాయదారుదాన్ని. వస్తా. ఏమండి విన్నారా? విన్నాను, అంతా విన్నాను. మామగారికి చాలా ప్రమాదంగా ఉందట, మందు మాకు లేకుండా అలా పడున్నారట. పైగా అత్తగారు అల్లుడు కలిసి ఆస్తంతా రాయించుకోవాలని ఆయన నానా బాధలు పెడుతున్నారట. అదేనా ఇప్పుడు నీ బాధ? నాకు బాధ ఏమిటండి, మీకు మాత్రం లేదు? ఆ బాధలు ఆశలు నాకెప్పుడూ లేవు, ఇక ఉండవు కూడా. అలా అనకండి, ఎంత ముఖాలు చూసుకోకపోయినా కన్న తండ్రి ఉన్నది ఒక్క కొడుకు. ఈ అవసాన కాలంలో ఆయన అలా విడిచిపెట్టడం మంచిది కాదు. పరిస్థితులు ఆయన అలా చేసే కానీ మనసా మిమ్మల్ని ఎప్పుడు కాదన్నారు. నా మాట విని ఒక్కసారి వెళ్ళి రండి, వీలైతే ఆయన ఇక్కడికి తీసుకురండి. ఎందుకు? ఆ బాధలేమో మనమే పెడతామనా, తీసే ప్రాణాలేమో మనమే తీద్దామనా? ఏమిటండి మీరు అనేది? లేకపోతే ఏమిటి ఏడుపు? ఊళ్ళో వాళ్ళు ఏడితే నీకు వచ్చింది, వాడుసా వాసాలు చేస్తే మంచి బుద్ధులు ఎలా వస్తాయి? ఇదిగో చెబుతున్నా, ఆ మాచమ్మను మన ఇంట్లో అడుగుపెట్టనిచ్చావా? ఊరుకోను, జాగ్రత్త. ఆస్తి గతవాస్తి, ఆస్తి కోసమే కదా ఈ అర్థమైన ఆలోచనలు. మనిషి చచ్చినా పర్వాలేదు, ఆస్తి మాత్రం మనకు కావాలి. ఆడబుద్ధి పోనిచ్చావు కాదు. అదా మీరు అర్థం చేసుకుంది, పొరపడ్డారు. నాకెందుకండి ఆస్తి? మీరే నా ఆస్తి, నన్ను అపార్థం చేసుకున్నారు. ఇప్పటికే తండ్రిని కొడుకుని దూరం చేశానని కుమిలి కుమిలి చూస్తుంటే నాకేమీ అక్కర్లేదు. ఒక్కసారి వెళ్ళి ఆయన్ని కళ్ళారా చూసిరండి. నన్ను క్షమించు రాధ, నిన్ను అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అక్కడికి వెళితే అమ్మ ఊళ్ళో వాళ్ళందరూ ఆస్తి కోసమే వచ్చారని అంటారేమో నా బాధ. లేకపోతే నాన్నను చూడాలని నాకు మాత్రం లేదు. అదేమిటండి, అనుకునేవాళ్ళు ఎలాగో అనుకుంటారు. మరేం పర్వాలేదు, వెళ్ళిరండి. గణపతన్నయ్యను కృష్ణుడు బస్తీకి తీసుకెళ్లి అక్కడ పెద్ద పెద్దగా అత్తలు చూపిస్తాయతగా. ఎవరన్నారా మాట? ఆ వాడే కూర్చాడు. ఇంత మీ నాన్నకు జబ్బుగా ఉందిరా అన్న. నాకు తెలుసులే మా నాన్నకు జబ్బు ఎందుకు ఎక్కువ అవుతుందో. మందు మాకు లేకుండా పచ్చం గిచ్చం చూడకుండా ఆ గొడ్ల పాకలో బారేస్తే జబ్బు ఎలా నయమవుతుంది అని పళ్ళు పటపటా కొరికాడమ్మా. కాస్త అయినా విశ్వాసం ఉందేమో చూసావా? వాడికి ఎందుకు ఉంటుంది విశ్వాసం? కుక్క కన్నా ఉంటుంది కాని. నిజమే, అందుకే ఆ దిక్కుమాలగాని కట్టుకుని బయటికి పోయాడు. ఇదంతా అదే నేను పెడుతున్నాను అనుకో. అసలు రహస్యం అది కాదు, అదినే మంది పిస్తామని తీసుకెళ్లి 4 రోజుల పాటు మంచిగా చాకరీ చేసినట్టు చేసి ఆ ఆస్తి పాస్తులు కాస్త రాయించుకోవాలి. అసలు ఇటుకు నీకు తెలిస్తేగా. ఏమిటేమిటి, కడుపులో అంత కుళ్ళుందన్న మాట? ఎండనక వానలక ఆ మహారాజు కష్టపడి సంపాదిస్తే ఆయన మాట ఆవగించంత వినక్కర్లేదు కానీ ఆస్తి కావాలి. ఆస్తి రాని మొహం వాచినట్టు చీవట్లు పెట్టి మరీ పంపుతా. పంపితే పంపావు గాని నా పేరు మాత్రం బయట పెట్టకమ్మా. ఒకళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను మాయదారు దాన్ని. దిక్కుమాలను వదిలే. కూరగాయలు ఏమన్నా ఉన్నాయా? ఆనపకాయ ఎంత కావాలంటే పట్టుకెళ్ళు. ఆనపకాయలు మా ఇంట్లో ఉన్నాయి, 2 బంగాళదుంపలు పెట్టు వదినే. రాధమ్మ ఉంది ఎందుకు, పట్టి పిసిని కొట్టు. నీ ధారాళం ఎవరికి వస్తుంది అదినే? ముందు మాచమ్మ ఇది కూడా పట్టు. మా వదినకి ఎముకే లేదు చేతిలో.
వెళ్ళొస్తా వదిన వెళ్ళిరా. పట్ట పగలే దొంగలు పడుతున్నారు, కాస్త కరుపు వేసుంటారా అంటే ఒక్కళ్ళైనా మాట వింటేనా? ఎవరు ఏనాయనా ఇలా దయచేసావు? నాన్నకి ఎలా ఉందమ్మా? మరేం పర్వాలేదు, నువ్వు అనుకున్న తత్వాన్నంగా లేదులే. అదేమిటమ్మా అలాంటా? ఇంకేమనమంటావు? ఇన్నాళ్ళ కావాల్సి వచ్చారే నాన్న, కొడుకో కొడుకో అని కొండంత ఆశతో పెంచితే తెంచుకుపోయావే. నీ మునాలు కాదు, ఆయన గుండె పగిలి మంచం పట్టింది, ఇంకా ఏ మొహం పెట్టుకొచ్చా? నాన్న ఎక్కడ ఉన్నాడమ్మా? ఆగు, ఎక్కడికి? నాన్న చూడండి. ఆయన ఎలా ఉండడం కూడా నీకు గిట్టడం లేదా? నీకు పుణ్యం ఉంటుంది కానీ దయచేసి వెళ్ళు. నాన్నను ఒక్కసారి చూడండి అమ్మా. వద్దని నీ కాదు చెప్పేది, నా గొంతులో ప్రాణం ఉండగా వాడి ముఖం చూడని ఎన్నోసార్లు అన్నారు. లేకపోతే నువ్వు చేసిన ఘనకార్యానికి ఇంకా ఏం చేయమంటా? కానీ పని ఏం చేశానమ్మా నన్ను చూడకపోవడానికి? అవును నీకేం తెలుస్తుంది, కానీ పెంచిన వాళ్ళకి తెలుస్తుందా బాధ? మనశ్శాంతి లేకుండా నీకోసం ఆయన పడ్డ బాధలు చాలు, కానీ ఇప్పుడైనా కాస్త హాయిగా బ్రతకని, మళ్ళీ నీ మొహం చూస్తే ఆయన రోగం ఎక్కువ అవుతుంది. అమ్మా కన్న తండ్రిని చూడ్డానికైనా వీల్లేదా? అయ్యో పాపం, ఎంత ప్రేమ, అప్పుడు ఏమైందో ఈ ప్రేమంతా? ఆనాడు ఆయన మాట కాదని ఆ పిల్లని చేసుకుని ఇల్లు వాకిలి తల్లి తండ్రి అంతా బలాదూరిని వెళ్ళావే, ఈనాడు నిజంగా నువ్వు నాన్న చూడడానికేనా వచ్చింది? అవునమ్మా నిన్ను బ్రతిమాలకుంటాను, నాన్నను ఒక్కసారి చూసి వెళ్ళనేయమ్మా. ఇంతగా చెప్తుంటే ఏమిటి నీకా మొండి పట్టుదల? ఆయన ప్రాణం నీకు తెచ్చిపెట్టావా? నేను ఇలా పసుపు ముఖంతో ఉండడం నీకు ఇష్టం లేదా? అతను ఎందుకు వచ్చావో నాకు తెలుసు, ఆయన కళ్ళు మూసేలోగా ఈ ఆస్తి ఎవరో ఎగరేసు పోకుండా కాగితం ఆయన చూపోదావాలేగా? నేను అపార్థం చేసుకుంటున్నా, అలాంటి దురుద్దేశంతో నేను రాలేదు. ఈ ఆస్తి మీద ఆశ నాకు ఇంతవరకు లేదు, ఇక ముందు కూడా ఉండదు. వస్తాను. కృష్ణ 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 ఎక్కడికండి? అయ్యా మీకేం చెప్పేది, అసలే దగ్గర ఎక్కువగా ఉంది, కదలకుండా డాక్టర్ చెప్తే ఇదేమిటండి మీరు ఇలా చేస్తున్నారు? మళ్ళీ ఏదైనా ఎక్కువైతే మేము అంతా ఏం కావాలి చెప్పండి. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉందంటే? ఏం మాట్లాడి, ఈ ఆస్తి కోసం నన్ను పెళ్ళాడు, నువ్వు నీ అల్లుడు చెడి నన్ను సర్వనాశనం చేశారు, నాకు రోగం రావడం తొట్టే నన్ను తీసుకెళ్లి కోట్ల పాకలో పారేశారు, మంచినీళ్ళు అడిగితే ఇచ్చే దిక్కులేదు ఈ కోపలు, నీ ఇష్టం వచ్చినట్టు పెద్దలు చాలా ఇస్తున్నావు, కానీ ఇక నేను ఒక క్షణం కూడా ఉండను. అమ్మదేవుడు ఇంకేముంది, తండ్రి గుణం పుట్టింది, గుణం పుట్టింది, లేకపోతే ఈ మాటలు ఏంటి, ఈ లోకం ఏంటి, ఎప్పుడైనా ఇలా మాట్లాడారు? పాపించినోడితో భగవంతుడు కూడా ఎందుకు తలుస్తాడే? నీ కళ్ళపల్లి కబుర్లతో నన్ను మోసం చేసి తనక దేవుడిని కూడా మోసం చేయాలని చూస్తున్నా? నా మాట వినండి, మీకు మతండి మాట్లాడటం లేదు, ఇది సంతి మాటలండి, అసలే ఆయాసం ఎక్కువగా ఉంది, నా మాట వినండి, లోపలికి రండి. ఇంతవరకు నీ మాటలు వినే ఇలా దోగతి పాలయ్యా, ఇక నీ ఆటలు సాగం, ఇప్పుడే అబ్బాయి దగ్గరికి పెడుతున్నా, ఈ ఆశంతా వాడికి ఇచ్చేస్తాను, నీకు రాసిన వీలు నా మధ్యాహ్నం ఇప్పుడే రాసేస్తాను. ఇది నా బాధ్యతం, నా బాధ్యతం, నీకు చల్లదు, నా ఇష్టం చేస్తాను, పెడుతున్నా. వ్రాయించిన విరునామా ఇట్లు మూవల గణపతిరా వ్రాలు విన్నారుగా బాబు, వారి మాట రవ్వంత కూడా వినలేదని, వారికి ఇష్టం లేని పిల్లని పెళ్లి చేసుకున్నాడని ఆయన ఎంతో బాధపడి కుంగి కృషించి మనసు విరిగిపోయి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా అతనికి చెందకూడదని రాశారు. అది నిజమే రంగమ్మక్క, జబ్బులు మనస్థిమితం లేక గణపతి బాబు అలా రాశాడే అనుకో, నువ్వైనా ఓ కంట కనిపెట్టకపోతే ఎట్లా? ఓ 10 ఎకరాలు రాసిస్తే నేను కాదని వాళ్ళు ఎవరు? ఏమో బాబు, గంపెడ దుఃఖంలో ఉన్నాను, నాకు మతి స్థిమితం ఏమీ లేదు, అయినా వారు బ్రతికుండగా వారికి ఇష్టం లేని పని ఏనాడు చేశారు, ఈనాడు మాత్రం వారి మాటకు విరుద్ధంగా నడవగలనా? అట్టా గనకమ్మా, కాస్త ఆలోచించు, అతనేం పరాయివాడా, తప్పు చేశాడే అనుకో, మనసులో అయిన తర్వాత ఆ మాత్రం తప్పులు చేయకుండా ఉంటావా? మీరంతా పెద్దలు, మీ మాట కాదని మరీ మొండితనంగా ఉండగలనా? వాడికి మాత్రం అన్యాయం చేయగలనా? సరే ఎకరమో 2 ఎకరాలు అలాగే ఇస్తానులేండి. వద్దమ్మా నాకేమీ వద్దు, జరిగిన దాని గురించి మీరేమీ బాధపడద్దు, నువ్వు చెల్లాయి వేరే ఆధారం లేని వాళ్ళు, అందుకని నాన్న బాగా ఆలోచించి వీరునామా ఆ విధంగా వ్రాశారు. నాకు కూడా లోటేమీ చేయలేదు, బాగా చదువు చెప్పించారు, మగవాడికి ఆస్తి అంతకన్నా ఇంకేం కావాలి? వస్తానమ్మా. వెళ్ళొస్తానత్తయ్య. చూసారా తలబిరుసు, ఇలాంటి బుద్ధులు ఉండబట్టే
కన్న తండ్రి కూడా అసహ్యం పుట్టి ఆఖరి ఘడియల్లో ఈ విధంగా వీల్నామా రాశారు. సరే వెళ్ళిరండి. పసిడి మెరుగుల బాలల్లారా, పాల బుగ్గల కూనల్లారా, పసిడి మెరుగుల బాలల్లారా, పాల బుగ్గల కూనల్లారా, ఎవరో చెప్పండి మీరు, ఎవరో చెప్పండి. మనమే దేశం అయితే మనిషే దేశం అయితే, మనమే దేశం అయితే మనిషే దేశం అయితే, కొందరికెందుకు